తర్వాతి క్రమం హోమోప్టెరా. తర్వాతి ఉపక్రమంలో మనం చూస్తే హోమోప్టెరా. హోమోప్టెరా గురించి దీంట్లో మనం చూద్దాం. హోమో అంటే సమానమైన, హోమో అంటే సమానం, టెరా అంటే రెక్కలు. అది మనం చూసుకుంటే సమానమైనటువంటి రెక్కలు ఉంటాయి దీంట్లో. ఏంటా సమానం, ఎలా ఉంటాయి, ఏంటనేది ఒకసారి మనం చూస్తే చూద్దాం. ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ, పేనుబంక, దీప పురుగులు, తెల్లదోమ, పొలుసు పురుగులు, పిండి నల్లి, లక్క పురుగులు మొదలైనవి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా ఏంటనమాట, రసం పీల్చే పురుగులు. పైన రాసుకోండి బ్రాకెట్లో, రసం పీల్చే పురుగులు. ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులు అన్నమాట, హోమోప్టెరాకు సంబంధించినవి. ఇవన్నీ కూడా రసం పీల్చేటటువంటి పురుగులు, రసం పీల్చేటువంటి పురుగులు. ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్ట్ అన్నీ కూడా మన పంటల మీద ఎక్కువ మొత్తంలో దాడి చేసేటటువంటి పురుగులు. ఇవన్నీ కూడా ఒకే క్రమంలో మనం చూస్తాము. సో ఈ పేనుబంక, దీప పురుగులు, తెల్లదోమ, పొలుసు పురుగులు ఇలాంటివన్నీ కూడా ఒకే క్రమంలో మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా పంటల మీద చాలా ఎక్కువ మొత్తంలో దాడి చేస్తూ ఉంటాయి. సో రసం పీల్చే ఎక్కువ మొత్తంలో దాడి చేసే రసం పీల్చే పురుగులన్నీ కూడా ఈ హోమోప్టెరాలో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓ పక్కన ఎక్కడో ఖాళీలో ఏం రాసుకుంటారంటే వాటికి తెలుగులో మనకు తెలుసు, ఇంగ్లీష్లో వాటిని ఏమని పిలుస్తారు అనేది చిన్నది ఒక లిస్ట్ లాగా రాసుకుంటా పక్కన ఖాళీలోనే. అక్కడే ఏం రాస్తారంటే మొదటిది పేనుబంక అక్కడే ఖాళీలో రాసుకోవాలి. పేనుబంక చిన్న ఐబన్ పెట్టి ఎఫిడ్స్, ఇంగ్లీష్లో ఎఫిడ్స్ అంటారు వాటిని. పేనుబంక ఇంగ్లీష్లో ఎఫిడ్స్. తర్వాత రెండోది దీపపు పురుగులు. చిన్న ఐఫన్ పెట్టి జాసిడ్స్, వీటిని ఏమంటారంటే జాసిడ్, JASSID, జాసిడ్ అంటారు వాటినే. దీప పురుగులు అంటారు జాసిడ్స్ అనమాట, JASSID ఇంగ్లీష్లో అయితే జాసిడ్. అది తెల్లదోమ ఇంగ్లీష్లో ఏమంటారంటే వైట్ ఫ్లై. ఇంగ్లీష్ పేర్లు తెలుగు పేర్లు కూడా మనకి రావాలన్నమాట, సో వైట్ ఫ్లై అంటారు. అలాగే తర్వాత పొలుసు పురుగులు తర్వాతది పొలుసు పురుగులు హైఫన్ పెట్టి దాంట్లో స్కేల్స్ వాటిని స్కేల్స్ అని అంటారు అన్నమాట. తర్వాత పిండి నల్లి వీటిని ఏమంటారంటే మీలీ బగ్స్ MEALY BUGS. తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. పిండి నల్లి, లక్క పురుగులు. తర్వాత ఏంటంటే లక్క పురుగులు. సో దాన్ని ఏమంటారంటే మైట్స్ అంటారు, MITES, మైట్స్. లక్క పురుగులు, మైట్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లిస్టులో అన్నీ కూడా మొక్కల మీద ఎక్కువ సంఖ్యలో దాడి చేసి అన్ని రసాన్ని పీల్చేస్తుంటే ప్రధానంగా. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఏంటన్నమాట, రసాన్ని పీల్చేటువంటి పురుగులు. ఇప్పుడు ఉండేటువంటివన్నీ కూడా చిన్న సైజ్ పరిమాణం చాలా చిన్నగా ఉంటాయి. అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో రసం పీల్చే పురుగులు ఎప్పుడు ఒకటో రెండో వచ్చి దాడి చేస్తే ఎలాంటి నష్టం లేదు. రసం పీల్చే పురుగులు ఎలా దాడి చేయాలి, గుంపులుగా వెళ్ళాలి, కొన్ని వందలు కొన్ని వేలు అలాగే ఆశించినప్పుడే ఆ నష్టం అనేది జరుగుతుంది మనకి. సో అవి అలాగే ఆశిస్తూ ఉంటాయి. సో ఒకే మొక్క మీద లేదా ఒకే ఆకు మీద చూస్తే మనకి కొన్ని వందలు కొన్ని వేలు అలా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ పేనుబంక. ఇప్పుడు మీరు ఒకవేళ మన మొక్కజొన్నలో మీరు గమనించేటట్టయితే పేనుబంకని మీరు గమనించవచ్చు అన్నమాట. మీరు చూస్తే ఆకులు అడుగు భాగంలో టాజల్స్ దగ్గర మిగతా మొక్క తాలూకు భాగాలన్నిటి మీద కూడా పేనుబంక ఎక్కువగా ఉంది. మీరు అది గమనించండి ఒకసారి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పేనుబంక పురుగుల్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఆకులు అడుగు భాగంలో మనకు కనిపిస్తాయి, ఆకులు అడుగు భాగంలో ఉండేటువంటి చిన్న చిన్న కీటకాలు. అవి లెన్స్ ఏదైనా పెట్టి చూస్తే మనకి క్లియర్గా వాటి స్ట్రక్చర్ అంతా కనబడుతుంటుంది. అవి ఆకులు అడుగు భాగంలో చేరి ఆకుల్లో ఉండేటువంటి రసాన్ని అంతటిని కూడా పీల్చేస్తుంటాయి. ఈ రసం పీల్చే పురుగులు ప్రత్యేకంగా ప్రధానంగా ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఎక్కడో దాక్కుని ఉంటాయి అన్నమాట, ఆకు అడుగు భాగంలో దాగుంటాయి. అలాగే ఏదైనా నేడు ఉండేటువంటి ప్లేసుల్లో అవి ఉండిపోయి
రసాయనాన్ని కూడా పీలుస్తుంటాయి అన్నమాట. ప్రధానంగా ఆకులు అడుగు భాగంలో ఉంటాయి, పై వైపు ఎంత ఎండ పడుతుంటుంది కాబట్టి షెల్టర్ లాగా అడుగు భాగంలో ఉండి రసాన్ని అవి పీలుస్తుంటాయి అన్నమాట. అన్ని పురుగులు అంతే, ఇక్కడ ఇచ్చినటువంటి యాటగిరీలు అన్నీ కూడా అలాగే అవి చేస్తుంటాయి. ప్రధానంగా ఆకులు అడుగు భాగంలో ఉండి అవి రసాన్ని పీల్చడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పేనుబంక, దీప పురుగులు, తెల్లదోమ, పొలుసు పురుగులు, పిండినల్లి, లక్క పురుగులు ఇవన్నీ కూడా ఏంటంటే రసం పీల్చినటువంటి పురుగులు, రసాన్ని పీల్చి బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ పురుగులు మనకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు ఏమున్నాయి దీంట్లో ఒకసారి చూద్దాం. డిఫ్లెక్స్డ్ తల ఉంటుంది. డిఫ్లెక్స్డ్ అంటే ఒకవైపుకు వంగినటువంటి తల, అక్కడ ఎక్కడో రాసుకోవాలి. డిఫ్లెక్స్ అంటే ఒక పక్కకి వంగినటువంటి తల ఉంటుంది, ఒకవైపుకి వంగినటువంటి తల, ఒకవైపుకి వంగిన తల కలిగి ఉంటాయి, డిఫ్లెక్స్ అయి ఉంటాయి. అలాగే అభివృద్ధి చెందినటువంటి సంయుక్త నేత్రాలు కలిగినటువంటివి, సంయుక్త నేత్రాలు బాగా దీంట్లో డెవలప్ అయి ఉంటాయి. 3 నుంచి 10 కండితాలు కలిగినటువంటి స్పర్శకాలు, స్పర్శ శృంగాలు 3 నుంచి 10 కండితాలు కలిగి ఉంటాయి. ప్రతిదానికి స్పెసిఫిక్గా ఇస్తున్నారు మనకి, అవన్నీ కూడా బిట్సే అన్నమాట. సో అవన్నీ కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. స్పర్శ శృంగాలు ఎన్ని కండితాలు ఉన్నాయి, టార్సస్ ఎన్ని కండితాలు కలిగి ఉంది ఇది అన్నమాట. అంటే వర్గీకరణ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవన్నీ మనం చెప్తూ ఉండాలి. 3 నుంచి 10 కండితాలు కలిగిన స్పర్శ శృంగాలు ఉంటాయి. అలాగే గుచ్చి పీల్చడానికి అనువైనటువంటి ముఖ భాగాలు దీంట్లో ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. అలాగే ముందురెక్కలు సమానమైన మందంతో ఉంటాయి. అంటే ఏంటి, ఇంతకుముందు మనం చూస్తాం హెమిఎలైట్రా, అందులో ఏంటి సగం మందంగా ఉంది, సగమేమో పలచగా ఉంది, అందుకే దాన్ని హెమిఎలైట్రా అని అన్నాం. దీంట్లోకి వచ్చేసరికి ఎలా ఉంటాయంటే ఒకే రకంగా ఉంటాయి, సమానంగా మందంగా ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటాయి. సో ముందురెక్కలు సమానమైనటువంటి మందం కలిగి ఉంటాయి, హెమిఎలైట్రాలాగా ఉండకుండా దీంట్లో సమానమైనటువంటి మందంతో ఉంటాయి. దీంట్లో మైనపు గ్రంథులు ఉంటాయి, ఇంపార్టెంట్ బిట్ అది. ఇంతకు ముందు చూసుకున్నటువంటి క్రమంలో ఏమున్నాయన్నమాట, దుర్గంధ గ్రంథులు ఉన్నాయి, చెడు వాసన ఇచ్చేటటువంటి గ్రంథులు దాంట్లో ఉంటే దీంట్లో ఏముంటాయంటే మైనపు గ్రంథులు ఉంటాయన్నమాట. ఈ క్రమానికి చెందినటువంటి కీటకాలలో మైనపు గ్రంథులు అనేవి ఉంటాయి. సో మైనపు గ్రంథులు అంటే అవి మైనాన్ని స్రవిస్తాయి, మైనం లాంటి పదార్థాన్ని అవి స్రవిస్తూ ఉంటాయి అన్నమాట. అది కూడా ఎందుకోసం, వాటిని మిగతా కీటకాల బారి నుంచి, ఇలాగ మనం పిచికారీ చేసేటువంటి రసాయనాల బారి నుంచి తప్పించుకోవడానికి ఒక రకమైనటువంటి మైనాన్ని, మైనం లాంటి పదార్థాన్ని అవి శరీరం చుట్టూ కూడా స్రవించుకుంటాయి. దాన్ని ప్రధానంగా మనం దేంట్లో చూస్తామంటే పిండినల్లి అనే దాంట్లో అది ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటాయి. పిండినల్లి ఎలా కీటకాలు దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక పిండిని తీసుకెళ్ళి మొక్క మీద అలా అలా చల్లామనుకోండి, అక్కడక్కడ తెల్ల తెల్లగా ఎలాగైతే కనిపిస్తుందో కీటకాలు కూడా అలాగే కనిపిస్తాయి అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈసారి చూస్తే తెలుస్తుంది పిండినల్లి అని, మొక్కల మీద, కొమ్మల మీద, లేత కొమ్మల మీద, మామిడి చెట్ల దగ్గర మీకు కనిపిస్తుంటాయి కొమ్మల పైన, ఏదైనా పిండి వాటి మీద చల్లేసామా అన్నట్టు ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే పిండినల్లి అంటారు. సో అందులో ఆ పిండినల్లిలో ఆ పైన మైనవ లాంటి పదార్థమే మనకి తెల్లగా కనిపించేది, మైనవ లాంటి పదార్థం దాని శరీరం చుట్టూ కూడా అది వేసుకుంటుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఏవైనా మనం మందులు స్ప్రే చేసినా వాటికి అంత తొందరగా ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అలా ఉంటుంది. పొలుసు పురుగులు అని అంటాం, స్కేల్స్ అని అంటాం. మీకు చెరుకు ముక్కలు ఎప్పుడైనా తిన్నప్పుడు, చెరుకు తినే టైంలో ఒక రకమైనటువంటి పొలుసులాగా కనబడుతుంది అన్నమాట, వాటిని పొలుసు పురుగులు అని అంటారు. పొలుసు పురుగులు చాలా వరకు ఏంటంటే మనం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తినేస్తూ ఉంటాం. సో ఆ చెరుకు గడలపైన పొలుసు పురుగులు ఉంటాయి. పురుగు అంటే పురుగులాగే ఉండదు అది. ఇప్పుడు చేప పొలుసు ఎలా ఉంటుంది, అలాంటి పెద్ద పొలుసులాగా కాకుండా చిన్న పొలుసులాగా ఉంటుంది. ఇందులో మనకి ఇచ్చారు చూడండి పొలుసు పురుగులు అని, స్కేల్స్ అని అంటాం అన్నమాట. సో దానికి ఉండేటువంటి కీటకం లోపల ఉంటుంది అది, దాని చుట్టూ కూడా ఒక మైనం లాంటి పదార్థంతో అది ఒక కవచాన్ని ఏర్పరచుకుంటుంది, పొలుసులాగా కనిపిస్తుంటుంది మనకి. సో దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా వరకు మనకి కష్టమే అన్నమాట. ఆకు తాలూకు ఆ మధ్య భాగాలు, ఆకుకి కాండానికి మధ్య నుండేటువంటి ఆ షీత్ ఉంటుంది, ఆ మధ్య భాగంలో ఇవి ఎక్కువగా నిల్వ ఉంటుంటాయి. సో చెరుకులో వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయాలంటే కష్టమే, ఎందుకంటే అది వాటిని తీయాలంటే ఆకులన్నీ రెల్లి చేసి అప్పుడు మనం స్ప్రేయింగ్ చేయాలి. ఆకులన్నీ తీసేస్తే పెరుగుదల మనకి ఇండైరెక్ట్గా ఆగిపోద్ది. సో అవి అటువంటి ప్రాబ్లం మనకి క్రియేట్ చేస్తుండేవి. సో పొలుసు పురుగులు పురుగుల్లాగే ఉండవు అసలు. సో చేప పొలుసు చిన్న పొలుసు ఎలాగైతే ఉంటుందో ఆ పొలుసులాగా ఉంటాయన్నమాట. దాని చుట్టూ ఒక రక్షక కవచం, మైనంతో ఏర్పడినటువంటి రక్షక కవచం ఉంటుంది. అలాగే పిండినల్లి పిండి చల్లేసినట్టు ఉంటుంది, దాని చుట్టూ ఒక పిండి లాంటి కవచాన్ని అవి ఏర్పరచుకుని ఉంటాయి. సో ఆ మైనం ఏదైతే ఉంటుందో మైనపు గ్రంథుల వల్ల ఇవన్నీ కూడా వాటికి సాధ్యమవుతుంది అన్నమాట.
సో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మైనపు గ్రంథులు ఏ క్రమంలో మనం గమనించవచ్చు? హోమోప్టెరాలో మైనపు గ్రంథులు మనం గమనించవచ్చు అన్నమాట. సో టార్సస్ ఒకటి లేదా మూడు కండితాలు కలిగి ఉంటుంది. మన చిటికిన వేళ్ళు ఎన్ని ఉంటాయన్నమాట? ఒకటి లేదా మూడు టార్సోమియర్లు. మన చిటికిన వేళ్ళు అంటే ఏంటి? అక్కడెక్కడైనా దగ్గర రాసుకోండి, ఏదో పైన ఎక్కడో దగ్గర. టార్సోమియర్లు ఈక్వల్ టు చిటికిన వేళ్ళు, లేకపోతే చిటికిన వేలు కాదు, టార్సోమియర్లు ఈక్వల్ టు కాలి వేళ్ళు, అలా రాసుకోండి. చిటికిన వేలు కాదు, టార్సోమియర్లు ఈక్వల్ టు కాలి వేళ్ళు. కాలుకుండేటువంటి వేళ్ళనే మనం ఏమంటున్నాం అన్నమాట, టార్సోమియర్. మనకుండేవేమో కాలుకుండేటటువంటి వేళ్ళు, అదే కీటకాలకు అయితే టార్సోమియర్లు. అలా గుర్తుపెట్టుకోండి. దీనిలో ఎన్ని ఉంటాయి అన్నమాట? ఒకటి లేదా మూడు మాత్రమే ఉంటాయి. టార్సోమియర్లు ఒకటి లేదా మూడు ఉంటాయి. లైంగిక మరియు అనిషేక జనన ప్రత్యుత్పత్తి కలదు. మామూలుగా రెగ్యులర్గా జరిగే పద్ధతిలో జరుగుతుంది. అలాగే దీనిలో అనిషేక జననం కూడా ఉంటుంది, అంటే నేరుగా పిల్లల్ని కన్నా ఉంటుంది. అలాగే మళ్ళీ గుడ్లు పెట్టి మిగతా సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. సరళమైనటువంటి రూప విక్రియ దీంట్లో ఉంటుంది, దాన్ని అసంపూర్ణ అన్నారు. కాబట్టి పక్కనే రాసుకోవాలి అసంపూర్ణ రూప విక్రియ అని. సరళ అంటే సింపుల్ అన్నమాట. సరళ అంటే ఎంత? సింపుల్. సరళ రూప విక్రియ అంటే సింపుల్గా జరిగేది, అసంపూర్ణ రూప విక్రియ అని అర్థం అనమాట. అంటే అవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సరళ రూప విక్రియ అంటే ఏంటని, సరళ అంటే ఏంటనమాట? సింపుల్. ఇప్పుడు మూడు సింపులా నాలుగు సింపులా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడే సింపుల్, నాలుగు అంటే ఇంకా సంక్లిష్టం అనమాట. నాలుగు స్టెప్లు ఎక్కాలి, అలా కాకుండా మూడే అయితే సులువుగా అయిపోతుంది. ఈ మూడు స్టెప్లు ఏంటి? గుడ్లు, శాపకాలు, తల్లి పురుగులు, పెద్ద పురుగులు. సో దీని అందువల్ల ఏంటంటే దాన్ని సరళ రూప విక్రియ అంటారు అన్నమాట. మనకి రాసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తాయి, ఎలాగా సరళ రూప విక్రియ అంటే అది అసంపూర్ణ రూప విక్రియ లేకపోతే సంపూర్ణ అని వస్తాయి అన్నమాట. సో సరళ రూప విక్రియ అని అంటే సింపుల్గా జరిగిపోయేది. సింపుల్గా అంటే మూడు మూడు దశలు ఉంటాయి. దాంట్లో మొదటి దశ ఏమో గుడ్డు దశ, రెండో దశ ఏమో శాపకము, మూడో దశ ఏంటి? తల్లి పురుగు లేదా రెక్కల పురుగు దశ. మూడు దశలే ఉంటాయి కాబట్టి దాన్ని సింపుల్ అంటారు. మూడు దశలు ఉంటాయి కాబట్టి దాన్ని అసంపూర్ణ రూప విక్రియ అని అంటాం. సో ఆ విధంగా పిలుచుకుంటాం అనమాట. ఒకదాని నుంచి ఒకదానికి లింకులు ఉంటాయి, దానికి దీనికి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. సో దీనిలో అలా ఉంటాయి, ఎగ్జాంపుల్ ఏమిచ్చారు చూడండి, దీప పురుగులు, నెఫోటిటిక్స్, వెరిసెన్స్, అలాగే పేనుబంకలో మనం చూసేటట్టయితే పత్తిలో పేనుబంక, ఎపిస్, గాసిపింగ్, అలాగే ఆముదంలో తెల్లదోమ ఇచ్చారు, ట్రై ఎల్యూరోడ్స్ రెసిని. సో ఇవి దానికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో దీనికి సంబంధించినంత వరకు ఇవి కొంచెం మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. రసం పీల్చేటటువంటి పురుగులు, దీప పురుగులు అయితే నెఫోటిటిక్స్, వెరిసెన్స్, అలాగే ఇంకోటి కూడా ఉంది నెఫోటిటిక్స్ నైగ్రోపిక్టస్ అని ఉందన్నమాట. నెక్స్ట్ సెమిస్టర్లోకి వచ్చేటప్పటికి అవన్నీ మనం క్లియర్గా చూస్తాం. నైగ్రోపిక్టస్ సేమ్, నెఫోటిటిక్స్ వీరిసెన్స్ ఎలా ఉందో నెఫోటిటిక్స్ నైగ్రోపిక్టస్ అని ఉంటుంది అనమాట. అదొకటి దీప పురుగులు. పేనుబంక ఎఫిస్ గాసిపి, పేనుబంక ప్రతిదానికి కూడా చాలా వరకు ఎఫిస్ అని వస్తుండే, ఎఫిస్ గాసిపి అని అన్నారు. గాసిపియం హెర్బేషియం, గాసిపియం హెర్బేషియం అనేది ఏ సైంటిఫిక్ నేమ్? ఏ పంటకు సంబంధించిన శాస్త్రీయ నామం అది? ప్రత్తి. ప్రత్తి శాస్త్రీయ నామం ఏంటి? గాసిపియం హెర్బేషియం. దాని శాస్త్రీయ నామం అన్నట్టు పత్తి పంట శాస్త్రీయ నామం ఏంటి? గాసిపియం హెర్బేషియం. ఇక్కడ మనకి సైంటిఫిక్ నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎఫిస్ గాసిపి అని అన్నారు. సో అంటే అది పత్తి పంట నాశించే పేనుబంక అని మనకి తెలుస్తుంది అన్నమాట. పేర్లు కూడా వాటి తాలూకు సైంటిఫిక్ నేమ్స్ని బట్టి పెడుతుంటారు, అర్థమవుతుందా? ఈ కీటకాలకి పేర్లు పెట్టడంలో చాలా మీనింగ్స్ ఉంటాయి, అర్థవంతంగా పెడతారనమాట, ఏదో ఒకటి పెట్టేది. సో ఇక్కడ మనకి ఏం పెట్టారు? పత్తి పంటలో వచ్చే పేనుబంక గురించి చెప్తున్నాం, ఎఫిస్ గాసిపి. పత్తి సైంటిఫిక్ నేమ్ ఏమో? గాసిపియం హెర్బేషియం. పత్తి గాసిపియం అన్నమాట. సో ఇది పత్తి పంట నాశిస్తుంది కాబట్టి దానికి ఏం చెప్పారంటే ఆ గాసిపియంలో గాసిపి తీసి దీనికి అటాచ్ చేశారనమాట. అంటే దాని మీనింగ్ ఏంటప్పుడు? ఈ ఎఫిస్ గాసిపి అనేది ప్రధానంగా పత్తి పంట మీద ఆశించేటటువంటి కీటకము అని మనకి తెలుస్తుంది. సో ఇలాగే చాలా ఉంటాయన్నమాట. మనకి ముందు ముందు వస్తే అవన్నీ ఒక లిస్ట్ తయారు చేద్దాం, తర్వాత ఏ పంట మీద వస్తే ఆ పంట మీద ఆ పేరుతో మనకి పిలుస్తుంటారు అన్నమాట. కంది మీద వచ్చిందనుకోండి కజానీ అంటారు,
అలాగే ఆముదం మీద వచ్చింది అనుకోండి రిసిని అంటారు అనమాట, అంటే రిసినస్ కమ్యూనస్ దాని పేరు. సో ఆ పేరుతోటి రిసిని అని అంటారు. అదే కంది అనుకోండి ఖజానస్ ఖజానా, సో ఖజాని అనే పేరుతో పిలుస్తుంటారు అంటే అలా పేరు. దాన్ని బట్టి అది ఏ పంట మీద ఆశిస్తాయో మనకి గుర్తుపోయి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి చెప్పుకుందాం తర్వాత. సో ఇక్కడ ఏంటంటే తెల్లదోమ, ట్రై ఎల్యూరోడ్స్, రిసిని ఆముదం అని వచ్చింది కదా, ఆముదం అని వచ్చిన దానికి ఏంటనమాట రిసినస్ కమ్యూనిస్. శాస్త్రీయ నామం ఏంటంటే రిసినస్ కమ్యూనిస్, దేనికి ఆముదం, ఆముదం పంట. సో ఆముదం పంట మీద ఆశిస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే రిసిని అని పెట్టారనమాట, ట్రై ఎల్యూరోడ్స్ రిసిని. అదే చెరకులో కింద రాసుకుంటారు ఏంటంటే తెల్లదోమ చెరకని పెట్టుకుని తెల్లదోమ చెరకు ట్రై నో తెల్లదోమ చెరకులో చెరకులో వచ్చేది ఏంటంటే ఎల్యూరోలోబస్, ఎల్యూరోలోబస్ ఎల్యూరోలోబస్ బారోడెన్సిస్, ఎల్యూరోలోబస్ బారోడెన్సిస్. ఇంకో తెల్లదోమ పేరు బెమీసియా తబాసి కింద రాయండి. తెల్లదోమ ఇంకోటి బెమీసియా తబాసి తెల్లదోమ. మిగిలిన పంటలన్నింటినీ ఆశించేటటువంటి తెల్లదోమ ఏంటంటే బెమీసియా తబాసి, అది జనరల్గా మనం చెప్పుకునేటువంటి తెల్లదోమ. అన్ని పంటల్ని ఆశించేటటువంటి తెల్లదోమ ఏంటన్నమాట బెమీసియా తబాసి, తబాసి. సో అలాగే పత్తిలో ఆశించేదేమో ఈ అఫీస్ గాసిపి. తెల్లదోమ ఆముదంలో వచ్చేటటువంటి తెల్లదోమ ఏమో ట్రై ఎల్యూరోడ్స్ రిసిని. సైంటిఫిక్ నేమ్స్ అన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. అదే మనకి చెరుకులో వచ్చేదైతే ఎల్యూరోలోబస్ బారోడెన్సిస్. మిగిలినటువంటి ఇతర పంటల మీద వచ్చేటటువంటి తెల్లదోమ ఏంటంటే బెమీసియా తబాసి. ఈ తెల్లదోమలు ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రసం పీల్చే పురుగుల వల్ల రెండు రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి, ప్రధానంగా గుర్తుపెట్టుకోరు మనం. రసం పీల్చే పురుగుల వల్ల రెండు రకాలైనటువంటి ప్రధానమైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అవి మొక్కల్లో ఉండేటటువంటి ఆ జీవరసాన్ని పీల్చుకొని మొక్కల్ని చంపుతాయి. రెండో రకమైనటువంటి నష్టం, చాలా పెద్ద నష్టం ఏంటంటే ఈ అన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు కూడా ప్రమాదకరమైనటువంటి వైరస్ల్ని వ్యాపింపజేస్తుంటాయి. ఇది మనకు వచ్చేటువంటి ప్రధానమైన నష్టం, వైరస్ల్ని వ్యాపింపజేస్తుంటాయి అన్నాడు. వైరస్లకి ఇవి వాహకాలుగా పనిచేస్తాయి. ఏవి? రసం పీల్చే పురుగులు. మనం ఇప్పుడు చెప్పుకున్న లిస్ట్ అంతా ఉంది కదా, హోమోప్టెరా కానీ అలాగే హెట్రోప్టెరా కానీ, ఇలాగ మనం చెప్పుకునేటటువంటి మనం చదువుకుంటున్నటువంటి రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు రకాలైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటి నష్టం ఏంటంటే నేరుగా మొక్కలో ఉండేటటువంటి జీవరసాన్ని పీల్చుకొని మొక్కల్ని చనిపోయేటట్టు చేస్తాయి. రెండో రకమైనటువంటి నష్టం ఏంటంటే ప్రమాదకరమైనటువంటి వైరస్ తెగుళ్ళన్నింటినీ కూడా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఇంకో మొక్కకి అలాగ వ్యాపింపజేస్తూ ఉంటాయి అన్నమాట. ఊరికే వైరస్ ఒకటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళలేదు, దానికి ఆ మెకానిజం లేదు. ఏ మొక్క మీద అయితే వైరస్ వచ్చిందో ఆ మొక్కలకే అలా ఉండిపోద్ది. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళే అవకాశమే లేదు, దాంట్లో వ్యాప్తి లేదనమాట, దానంతగా అది వెళ్ళి వ్యాప్తి చెందలేదు. సో ఈ వైరస్ తెగులు సోకినటువంటి మొక్కని ఏదైనా ఒక రసం పీల్చే పురుగు వచ్చి రసం పీల్చుకుందనుకోండి, అది పీల్చుకునేటటువంటి రసంతో పాటుగానే దాంట్లో ఉండేటువంటి ఆ వైరస్ ఆ కీటకం లోపలికి ప్రవేశిస్తుంది. వైరస్ కీటకం లోపలికి ప్రవేశిస్తుంది. మనం స్టైలెట్స్ అని చెప్పుకున్నాం కదా, షూకిక్లు లేదా స్టైలెట్స్ అని చెప్పుకున్నాం. ఆ లోపలికి పీల్చుకునేటటువంటి ఆహారపు కాలువలు ఈ ఏముంటాయి, ఈ వైరస్ అక్కడ ఉంటుంది, స్టైలెట్స్కి అంటుకుంటుంది అన్నమాట లోపల. సో ఈ రసం పీల్చే పురుగు ఏం చేస్తుంది, ఈ వైరస్ సోకినటువంటి మొక్క మీద రసాన్ని తాగుతుంది, అలాగే వైరస్ సోకలేనటువంటి మొక్క ఆరోగ్యవంతమైన మొక్క మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ రసం పీల్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్టైలెట్స్లో ఉండేటటువంటి ఈ వైరస్ కొత్త మొక్కకి స్ప్రెడ్ అయిపోద్ది అన్నమాట. ఆ విధంగా వైరస్ తెగుళ్ళు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో రెండు రకాలైనటువంటి నష్టాలు కలిగజేస్తూ ఉంటాయి రసం పీల్చే పురుగులు. నేరుగా రసాన్ని పీల్చి మొక్కల్ని చంపడం ఒకటి, రెండోది అది ప్రమాదకరమైనది ఏంటంటే వైరస్ తెగుళ్ళని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. చాలా డేంజర్ అన్నమాట. వైరస్ వచ్చిన తర్వాత ఇంక దాని నుంచి మనకి ఎలాంటి దిగుబడి కానీ ఇది కానీ రాదు, ఏమి రాదు. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాసులో చెప్పుకునే రెండు
ఆర్డర్స్ లో కూడా వచ్చినవన్నీ కూడా ఆ రసం పీల్చేటటువంటి పురుగులు, రసాన్ని పీల్చడం, అదే విధంగా ఆ వైరస్ తెగులునవి స్ప్రెడ్ చేయడం. తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే ఏ కీటకం ఏ వైరస్ ని స్ప్రెడ్ చేస్తుంది, అవన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. ఏ కీటకం ఏ వైరస్ ని స్ప్రెడ్ చేస్తుంది అవి మనం తర్వాత చెప్పుకుందాం. సో దీంట్లో కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల గురించి కూడా మళ్ళీ క్లాస్లో మనం చెప్పుకుందాం అన్నమాట. సో హోమోప్టెరా ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటి, హెమిప్టెరా క్రమం గురించి చెప్పుకున్నాం. దాంట్లో రెండు ఉపక్రమాలు, హెటిరోప్టెరా ఒకటి, హోమోప్టెరా ఒకటి క్రమాల గురించి చెప్పుకున్నాం. ఒక్కో దాంట్లోని ఏ ఎగ్జాంపుల్స్ వచ్చాయి ఏంటని, ప్రధానంగా రెండు కూడా ఏంటన్నమాట, రసం తీర్చేటటువంటి పురుగులు. ఇవి చాలా జాగ్రత్తగా ఈ నాలెడ్జ్ మనకు ఉండేటట్టయితే మిగిలిందంతా మనకి సులువుగా ఉంటుంది అంతే.